అమరావతిలోనే సిఆర్డిఏ పరిధిలో పేదల ఇళ్లకు సోమవారం ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నారు వెంకటపాలెంలో జరగనున్న బహిరంగ సభలో ఆయన ఇంటి మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన యాభై వేల మందికి పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టనుంది రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన కృష్ణాయపాలెం హౌసింగ్ లేఅవుట్ కు చేరుకుంటారు వన మహోత్సవం సందర్భంగా వేల మొక్కలు నాటే కార్యక్రమంలోనూ పాల్గొంటారు అనంతరం ఇలా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆరంభిస్తారు అక్కడ ఏర్పాటు చేసిన మోడల్ హౌస్ను జగన్ పరిశీలిస్తారు అనంతరం వెంకటపాలెం చేరుకొని లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు మరోవైపు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జనసేన పిలుపునిచ్చింది మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్న సీఎంకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు రేపు చలో కృష్ణాయపాలెం కార్యక్రమానికి జనసేన పిలుపునిచ్చింది సరైన వసతులు లేని చోట భూములు ఇచ్చి ఆ ప్రాంతాన్ని మురుగు మురుగుకూపంలో తయారు చేయడం తప్ప ఇంకొకటి కాదని చెప్పారు శంఖుస్థాపనలు తప్ప ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు పెద్దల తరపు అని చెప్పేసి పదే పదే మాట్లాడే ఈ ముఖ్యమంత్రి గారు ఈ పేదలందరిని తీసుకెళ్ళి మరి అక్కడ పెట్టి ఏం చేద్దామనే ఆలోచనతో ఇంత హడావుడిగా ఒక పక్కన హక్కు లేదు వాటికి ఇంతవరకు సిఆర్డిఐకి హక్కు లేదు దాంట్లో ఆ సిఆర్డీఏ ప్రభుత్వానికి ఎట్లా బదలాయించింది ఆ హక్కు లేని పత్రాలను ఇచ్చి మోసం చేయటమే కాకుండా దాంట్లో ప్రజల సొమ్ముని పెట్టి నేను ఇల్లు కట్టేస్తాను ఒక పక్కన కోర్టులో పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది హైకోర్టులో పెండింగ్ ఉంది కానీ ఆగమేఘాల మీద ఎందుకో మరి తొందరపాటు అర్థం కావట్లేదు నిన్న చూసాం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే మేమే కడతామని చెప్పేసి ప్రధాన సలహాదారుడు చెప్తాడు ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కోటేశ్వరుడు అయిపోతా అంట వీడిచ్చే సెంటుతో అడిచే సెంటులో ఇల్లు కట్టుకున్నాడు అందరూ కూడా కోటీసులో అయిపోతారు అంట అంటే పదే 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 ఎంతగా ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం అది కూడా ఆరు నెలల్లో కంప్లీట్ అంట అంటే మరొక మోసం మేము రేపు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలుపుదామనే ఒక కార్యక్రమాన్ని రేపు శ్రీకారం చుట్టాం రేపు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేనలో మొత్తం పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జనసేనలో మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు రేపు ఏదైతే హెలికాప్టర్లో వస్తారో పన్నెండు కిలోమీటర్లు ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్య యుతంగా మేము రేపు సీఎం నిరసన తెలుపుతాం చెలో కృష్ణాయపాలెం కార్యక్రమానికి జనసేన కార్యకర్తలందరూ పాల్గొనాలని జనసేన శ్రేణులు పిలుపునిచ్చాయి